హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ రేడియో తెలుగు. ఫ్రెండ్స్, మీ ఇక్కడ కనిపిస్తున్న డాగ్ పొమరేనియన్ డాగ్ బ్రీడ్ అండి. మనకి ఇందులో రకరకాల షేడ్స్ అయితే ఉన్నాయి. మంచి కలర్ అన్నమాట ఇది, బ్లాక్ అండ్ బ్రౌన్ కలిపి అయితే మిక్స్ అయ్యి ఉంది. చూసారు కదా, సూపర్ లుక్ అయితే ఉంది. ఈ డాగ్ వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ అనేది మా ఇంటికి తీసుకొచ్చాడు. ఇలా వాకింగ్ తీసుకెళ్తూ ఇక్కడ చూపించాడండి. మనకి ఇలాంటి డాగ్ బ్రీడ్స్ని ఎక్కువగా ఎంప్లాయీస్ ఎక్కువగా పెంచుకుంటారండి ఇళ్లలో. ఇవి మనకి ఇళ్లలో పెంచుకోవడానికి అనువైన డాగ్స్. బాగా చిన్నగా ఉంటాయి, జూలు కూడా ఉంటుంది. జూలు ఎక్కువ ఉన్నాయంటాయండి, జూలు యావరేజ్గా ఉన్నాయి కూడా ఉంటాయి ఈ బ్రీడ్లోని. చూసారు కదా, తోక మాత్రం అన్నిటికీ కూడా జూలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చూడడానికి మనకి తోడేలు తోకలు ఉంటాయి కదా, జూలు ఎక్కువగానే అలాగే ఉంటుంది. కాకపోతే ఇవి హైట్ అనేది ఎక్కువ ఎదగవు, ఇవి బాగా పొట్టిగానే ఉంటాయి, కానీ చురుగ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, హ్యూమన్ ఫ్రెండ్లీ డాగ్స్లో ఇవి కూడా ఒకటి. మంచి హ్యూమన్ ఫ్రెండ్లీ డాగ్స్ అండి, అంటే మనుషులకి చాలా సన్నిహితంగా స్నేహపూర్వకంగా మెలుగుతాయి అన్నమాట, చాలా విశ్వాసంగా కూడా ఉంటాయి. ఇది సీన్ టపాకాయ చూసే కదా, దీపావళికి టప్ అంటుంది, సిట్పట్ సిట్పట్లు ఆడుతుంది కదా, ఇవి కూడా అలాగే. ఎవరైనా వీళ్ళు కిట్టిన వాళ్ళు కానీ బయట వాళ్ళు చూసినప్పుడు ఎగిరెగిరి పడిపోతూ ఉంటాయి అన్నమాట, సేమ్ మిరపకాయలాగా. సూపర్ కాపలు అయితే కాస్తాయి, మనకి గేట్ లోపలికి ఎవరో కూడా రానివ్వకుండా చూసుకుంటాయండి. మీరు ఇలాంటి డాగ్ బ్రీడ్ని పెంచితే తప్పకుండా ఏ కలర్ పెంచుతున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారు అనేది మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మన ఛానల్లో డాగ్ ప్లేలిస్ట్ ఉంది, వీడియో కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. ఫ్యూచర్లో మంచి మంచి డాగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డాబర్మ్యాను, లాబ్రడరు, జర్మన్ షెపర్డ్ ఈ మూడింట్లో మీకు ఏ డాగ్ ఇష్టం, అందులో ఏ కలర్ ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.